వెల్కమ్ గైస్, వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. సో నోటిఫికేషన్ వరుసగా నోటిఫికేషన్లు వస్తున్నాయి. సరే, నోటిఫికేషన్ నిన్ననే గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చారు అండ్ ఇప్పుడు గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇచ్చారు. చాలా హ్యాపీ. ఆల్రెడీ అనుకుంటున్నదే బై ద ఎండ్ ఆఫ్ డిసెంబర్ నోటిఫికేషన్లు అన్నీ రాబోతున్నాయి అనే విషయం తెలుసు మనకి. కాబట్టి ఇక ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ప్రశాంతంగా ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. సరే, బాగుంది సార్. మనం ఇప్పటిదాకా ఎక్స్పెక్ట్ చేస్తున్న దాని ప్రకారం గ్రూప్ 2లో 783 పోస్టులతోని నోటిఫికేషన్ వచ్చేసి, గ్రూప్ 3 ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా 1325 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు. బాగుంది, చాలా చాలా బాగుంది. ఏ ఒక్క డిపార్ట్మెంట్ని వదలకుండా, ఏ ఒక్క డిపార్ట్మెంట్లో ఎన్ని సెక్షన్స్లో ఉంటే అన్ని సెక్షన్స్లో, ఏ ఒక్క ఖాళీని వదలకుండా అన్ని పోస్టులను దాదాపుగా ఇప్పటివరకు ఉన్న ఖాళీలన్నింటినీ ఇచ్చినట్టే అన్ని డిపార్ట్మెంట్ల నుంచి తమకు అందినటువంటి ఖాళీలన్నింటినీ కూడా సో ఒక అక్యుములేట్ చేసి చక్కగా నోటిఫికేషన్ అయితే ఫ్రేమ్ చేశారు. సో చూస్తే మనకు డిపార్ట్మెంట్ వారీగా చూసినప్పుడు ఒక్కొక్క పోస్ట్ రెండు రెండు పోస్టులు కనిపిస్తాయి, కానీ సో నోటిఫికేషన్లు మాత్రం బండిల్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. సో గ్రూప్ 2 ప్రిపరేషన్ ఎవరైతే ఉన్నారో అదే ప్రిపరేషన్ మీకు గ్రూప్ 3కి కూడా సరిపోతుంది. ఒక చిన్న చేంజ్ నిన్న మీరు ఆల్రెడీ గమనించారో లేదో, ఎ లిటిల్ బిట్ ఆఫ్ చేంజ్ ఇన్ సిలబస్ వాజ్ మెన్షన్డ్. సో ఎకానమీలో వచ్చినటువంటి సిలబస్ చేంజెస్ కనిపిస్తున్నాయి. అదే విషయం గ్రూప్ 3లో ఉంటుందా లేదా అనే విషయం మనకి ప్యూర్ నోటిఫికేషన్ క్లియర్గా ఇస్తే కానీ తెలియదు. ఇప్పుడున్న దాని ప్రకారం అయితే మనకి ప్రాపర్గా పాత సిలబస్ అని అనుకుందాం. ఎట్లాగో మనం గ్రూప్ 2 చదువుతున్నాం కాబట్టి గ్రూప్ 2 గ్రూప్ 3కి దాదాపు సేమ్ సిలబస్, కాకపోతే చిన్న డిఫరెన్స్ అంతే. అప్పుడు 4 పేపర్లు ఉంటాయి గ్రూప్ 2కి అండ్ గ్రూప్ 3కి వచ్చేసి 3 పేపర్లు ఉంటాయి, ఇంతే తేడా. ఒక సింపుల్ డిఫరెన్స్ తప్పితే సిలబస్ అంతా సేమ్, చదివే విధానం సేమ్, కాకపోతే జస్ట్ ఒక చిన్న మార్పు మాత్రం, దట్ ఈజ్ ఒక పేపర్ తగ్గుతుంది, ఆ పేపర్ కాస్త మనకి సెకండ్ పేపర్లోకి వచ్చి జాయిన్ అవుతుంది. సరే, ఇప్పటిదాకా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మాట మాట్లాడుకున్నప్పటికీ ఒకసారి మన నోటిఫికేషన్ని ఎట్లా ఇచ్చారు, ఏముంది అందులో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ నుంచి గ్రూప్ 3 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు ఈరోజు. సో గ్రూప్ 3 సర్వీసెస్కి సంబంధించి సో జనరల్ రిక్రూట్మెంట్లో భాగంగా నోటిఫికేషన్ ఇచ్చారు. అండ్ నోటిఫికేషన్ నెంబర్ 29/2022 గుర్తుపెట్టుకోండి. ఎవరైనా పోస్ట్ డిక్లరేషన్ వచ్చేదాకా మీకు ఈ నంబర్ పనిచేస్తుంది. సో కాబట్టి నోటిఫికేషన్ నెంబర్ 29/2022. సో ఇది నోటిఫికేషన్కి సంబంధించినటువంటి జస్ట్ ఒక రకమైనటువంటి హెడ్డింగ్ లాగా ఇచ్చినారు. సో దీన్ని గుర్తుపెట్టుకుందాం. ఇట్ ఈజ్ టు ఇన్ఫార్మ్ దట్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ అండర్ గ్రూప్ 3 సర్వీసెస్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఫర్ ఏ టోటల్ ఆఫ్ 1365 వేకెన్సీస్ ఫ్రమ్ 24/1/2023 టు 23/2/2023. సో ద డీటెయిల్స్ ఆఫ్ ద ప్రొవిజనల్ వేకెన్సీ పొజిషన్స్ ఆర్ యాజ్ ఫాలోస్. సో క్లియర్గా మిగిలినటువంటి వేకెన్సీ పొజిషన్స్ అన్ని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. మనకి అప్లికేషన్ డేట్ 24 జనవరి 2024 నుంచి స్టార్ట్ అవుతుంది, ఫిబ్రవరి 2023 దాకా కొనసాగుతుంది. దాదాపుగా ఒక నెల రోజుల పాటు టైం ఇచ్చారు. నిన్న కూడా గ్రూప్ 2 కూడా దాదాపుగా అదే నెల రోజులు టైం ఇస్తూ క్లియర్గా మెన్షన్ చేశారు. సో కాబట్టి మనకు ఒక నెల రోజుల టైం ఉంది, మనం అప్లై చేయడం సంగతి దాని సంగతి చూద్దాం ఆ రోజు వరకు. ఎందుకంటే గ్రూప్ 4కి నోటిఫికేషన్ ఇచ్చి సో అప్లై చేసుకోండి అనేది ఒక డేట్ ఇచ్చి మళ్ళీ డేట్ మార్చి ఇవాళ నుంచి అన్నారు. ఇవాళ ఓపెన్ చేస్తే అసలు దానికి సంబంధించినటువంటి ఓపెనింగ్ అంతా ఏమీ లేదు, కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు ఉంటుందా ఓ 2-3 రోజులు అటు ఇటు అవుతుందో తెలియదు. కానీ ఓవరాల్గా నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. అండ్ మన ప్రిపరేషన్ ప్రారంభించడానికైతే ఎటువంటి అభ్యంతరం లేదు, ప్రశాంతంగా మన ప్రిపరేషన్ అనేది మొదలుపెట్టుకోవచ్చు హ్యాపీగా. సో దానికోసం అయితే నోటిఫికేషన్ ఇవ్వడానికి పనిచేస్తుంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కోసం భయపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరికీ ఒక చిన్న విషయం అయితే క్లియర్గా చెప్తాను. ఈ డిసెంబర్ 31 లోపు వచ్చిన ప్రతి నోటిఫికేషన్కి కట్ ఆఫ్ డేట్ అనేది జూలై 1 ఉంటుంది. కాబట్టి ఇప్పటిదాకా మేము ఎలిజిబుల్ అని ఫీల్ అవుతున్న వాళ్ళంతా కూడా ఎలిజిబుల్గానే ఉంటారు. కాబట్టి మీకు డిసెంబర్ 31 లోపు వచ్చేటువంటి అన్ని నోటిఫికేషన్లకు ఇప్పటివరకు మేము ఎలిజిబుల్ అని ఫీల్ అవుతూ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళంతా కంటిన్యూస్గా ప్రిపరేషన్ మీరు అలాగే కొనసాగించవచ్చు, హ్యాపీగా చదువుకుంటూ ఉండొచ్చు. 2, 3, 4 వరుసగా నోటిఫికేషన్లు ఉన్నాయి. అండ్
గ్రూప్ టూ ప్రిపరేషన్ గ్రూప్ త్రీకి స్పెషల్ అవసరం లేదు, కానీ గ్రూప్ ఫోర్కి మాత్రం కొంత వేరియేషన్ ఉంటుంది. మనం దీని గురించి సపరేట్గా వీడియోలో మాట్లాడుకుందాం. సో సిలబస్ గురించి అండ్ సిలబస్లో వచ్చినటువంటి మార్పుల గురించి అండ్ టూ త్రీ ఫోర్లని జస్ట్ ఒక రకంగా అన్నిటినీ కలుపుకొని ఏ రకమైన ప్రిపరేషన్ స్టాండర్డ్ ఉండాలి అనే విషయాన్ని మనం పర్టికులర్గా ఒక వీడియో చేద్దాం. అండ్ ఇప్పుడైతే వేకెన్సీ పొజిషన్స్ను ఒక్కసారి పరిశీలించుద్దాం డిపార్ట్మెంటల్ వారీగా. సో అన్ని దాదాపుగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి బోర్డ్ అన్ని పోస్టులు కనిపిస్తున్నాయి మనకి. సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి సీనియర్ అకౌంటెంట్ గౌట్ లైఫ్ ఇన్సూరెన్స్ అని హెచ్ఓడిలోంచి 14 పోస్టులు ఇచ్చారు, దీని నుంచి మనం స్టార్ట్ చేస్తున్నారు. అలాగే సీనియర్ అకౌంటెంట్ లోకల్ క్యాడర్కి వచ్చినట్లయితే గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నుంచి అగైన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇవి ఒక 34 పోస్టులు ఉన్నాయి. సో 34 అండ్ ఆడిటర్ పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ హెచ్ఓడి అగైన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి 126 పోస్టులు ఉన్నాయి. సీనియర్ అకౌంటెంట్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ హెచ్ఓడి దగ్గరికి వచ్చినట్లయితే అగైన్ ఇది కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లోనే. సో ఇది పర్టికులర్గా 140 పోస్టులు ఉన్నాయి. అగైన్ సీనియర్ అకౌంటెంట్ ఇది జోనల్ పోస్ట్ అన్నారు, స్పెషల్గా మెన్షన్ చేశారు. సో ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నుంచి మనకు ఫైనాన్స్లో మళ్ళీ సపరేట్గా 248 పోస్టులు ఉన్నాయి. సో మనకి ఎక్కువగా మొత్తం నోటిఫికేషన్లో అత్యధికంగా కనిపించే పోస్టులు ఇక్కడే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పోస్టుల సంఖ్య చాలా పెద్దగా కనిపిస్తుంది. కాబట్టి ఈ పర్టికులర్ బేసిస్ను చూసుకోండి. ఇక్కడ కూడా సీనియర్ ఆడిటర్ అని ఇస్తూ స్టేట్ ఆడిట్ హెచ్ఓడిలోంచి మళ్ళీ సేమ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి 61 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్గా మేజర్ షేర్ అయితే ఇక్కడే కనిపిస్తుంది. దాదాపుగా ఇవి ఒక 260 ప్లస్ 240 అంటే ఒక 500 పోస్టులు ఇక్కడే కనిపించినాయి. 550-560 పోస్టులు ఇక్కడే ఉన్నాయి. ఓవరాల్గా ఇచ్చినటువంటి 1365లోంచి ఒక 560 పోస్టులు ఇక్కడే కనిపిస్తున్నాయి. అంటే చాలా జాగ్రత్తగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మనకి పోస్టుల సంఖ్య ఎక్కువ ఉందనే విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ మిగిలిన పోస్టులన్నీ కూడా అసిస్టెంట్ ఆడిటర్ అని, పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ హెచ్ఓడి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అగైన్ ఇట్లాగే, అగ్రికల్చర్ అండ్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లోకి వస్తే జూనియర్ అసిస్టెంట్ అగ్రికల్చర్ హెచ్ఓడిలోంచి, సో 3 అనేవి 23 ఇట్లా కొంచెం చూస్తే మిగిలిన వాటిల్లో పోస్టుల సంఖ్య చాలా తక్కువగానే కనిపిస్తుంది. 10, 1, 2 కూడా కనిపిస్తున్నాయి. మీరు పోస్టుల సంఖ్య చూసి ఎవరూ భయపడక్కర్లేదు, మనం దాదాపుగా అన్ని పోస్టులకు ఎలిజిబుల్గా ఉంటాము. కాబట్టి ఇక్కడికి వచ్చినట్లయితే జూనియర్ అసిస్టెంట్, సో మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఒక 26 పోస్టులు ఉన్నాయి. సో కొంచెం పెద్ద పోస్టుల వివరాలకు వచ్చినట్లయితే ఆ రకంగా కనిపిస్తుంది మనకి. అట్లాగే ఇక్కడ ఒకటి ఉంది, దట్ ఈస్ జూనియర్ అసిస్టెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్నటువంటి పోస్టుల విషయానికి వస్తే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ 30 పోస్టులు ఉన్నాయి. సో జాగ్రత్తగా పోస్టుల వివరాలు చూస్తున్నప్పుడు 1, 2 కనిపించినప్పటికీ అవన్నీ కూడా క్యుములేట్ అవుతాయి కాబట్టి అన్నిటికీ మనం ఎలిజిబుల్గా ఉంటాం. కాబట్టి 1 కనిపించింది, 2 కనిపించిందని వరీ కావాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా మన ప్రిపరేషన్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మిగిలినటువంటి డిపార్ట్మెంట్లు చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుర్వేద యోగా యునాని అని పర్టికులర్గా మెన్షన్ చేస్తూ సో డిఫరెంట్ పోస్టుల్లోంచి ఇచ్చారు. అగైన్ ఇక్కడ ఒకటి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్లోంచి వచ్చేసరికి ఒక 20 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. సో నెక్స్ట్ కొంచెం ఇక్కడ ఒక పెద్ద నోటిఫికేషన్ కనిపిస్తుంది, పెద్ద నెంబర్ కనిపిస్తుంది. జూనియర్ అసిస్టెంట్ అని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, సో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు ఉంటుంది కదా, దానిలో పోస్టులు ఉన్నాయి. అట్లాగే డైరెక్టర్ జనరల్ అండ్ ఇన్స్పెక్టర్లోంచి డీఐజీ ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడ 23 పోస్టులు, అవి కూడా జూనియర్ అసిస్టెంట్ క్యాడర్కి సంబంధించినవి ఉన్నవి. సో ఇట్లా సో డిఫరెంట్ పోస్టుల సంఖ్య మనకి ఇట్లా కనిపిస్తుంది. కొన్ని 1, 2 కనిపిస్తున్నాయి, దేని గురించి కూడా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. నోటిఫికేషన్లో 1, 2 పోస్టులు ఉన్నప్పటికీ జస్ట్ క్యుములేట్ అవుతాయి అన్నీ. డిఫరెంట్ ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉంటాయో టీఎస్పీఎస్సీకి తమ వద్ద ఉన్న ఖాళీల వివరాలన్నీ పంపిస్తారు. వీటన్నింటి క్యుములేట్ చేసి డిపార్ట్మెంట్ వైజ్గా సపరేట్ చేసి వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు. కాబట్టి మీరు దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు. కాబట్టి ఓవరాల్ పోస్టుల సంఖ్య 1365, దీన్ని మనం పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక దీనికి సంబంధించిన వివరాలకు వచ్చినట్లయితే నెక్స్ట్ ఇంకా పోస్టుల సంఖ్య చాలా పెద్దగా ఉండింది మనకు కనిపిస్తున్నట్లయితే. ఇదిగోండి ఇవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేస్తూ ఫైనల్గా మనకి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ దగ్గరికి వచ్చినట్లయితే పర్టికులర్గా మెన్షన్ చేస్తూ ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ ఒక్క పోస్టు ఖాళీగా ఉన్నా సరే దేన్ని కూడా వదలకుండా నోటిఫికేషన్లో యాడ్ చేశారు. ఇక్కడ ఒక జూనియర్ అసిస్టెంట్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చినట్లయితే రెవెన్యూ డిపార్ట్మెంట్లో 19 పోస్టులు కనిపించినాయి. అట్లాగే జూనియర్ అసిస్టెంట్ ఇక్కడ ఒకటి ఉండింది, దట్ ఈస్ రెవెన్యూ డిపార్ట్మెంట్, 15 ఉన్నాయి. ఇది కూడా రెవెన్యూలో చాలా పెద్ద పోస్టులు అనే చెప్పొచ్చు మనం పర్టికులర్గా. సో జూనియర్ అసిస్టెంట్ పోస్టులే కాకపోతే క్యాడర్ డిఫరెంట్గా ఉంటుంది. సో క్యాడర్ వచ్చేసి ఇంతకుముందు గ్రూప్ 4లో కూడా జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఉంటుంది, అది దాని క్యాడర్ డిఫరెన్స్గా కనిపిస్తుంది మనకి. సో ఎండర్మెంట్లో
కనిపిస్తున్నాయి, అట్లాగే ఎక్సైజ్ హెచ్ఓడిలో కనిపిస్తున్నాయి, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో ఓవరాల్గా రెవెన్యూ నుంచి ఈ పోస్టులన్నీ పర్టికులర్గా కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్కి వచ్చినట్లయితే మనకి ఇంకొక చిన్న చిన్న నోటిఫికేషన్లతో పాటుగా మనకు కనిపిస్తున్న పోస్టులు చూసినట్లయితే ఇక్కడ ఒకటి ఎక్స్ట్రాగా జూనియర్ అసిస్టెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోకి వచ్చినట్లయితే సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్లో 31 పోస్టులు కనిపిస్తున్నాయి. ఇక చిన్నగా జూనియర్ అసిస్టెంట్ టీఎస్డబ్ల్యూఆర్ఐ ఆర్ఈఐ సొసైటీ సో షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లోకి వస్తే 23 పోస్టులు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి ఏ ఒక్క డిపార్ట్మెంట్లో ఏ ఒక్క ఖాళీ పోస్టును కూడా వదలకుండా దాదాపుగా నోటిఫికేషన్లు ఇచ్చినట్టు కనిపిస్తాయి. టోటల్గా మనకి 1365 పోస్టులను ఓవరాల్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాలి, నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి పోస్టులు అన్నీ కూడా గ్రూప్ 3 క్యాడర్కి సంబంధించినవి, పే స్కేల్కి సంబంధించిన వివరాలు కానీ, అట్లాగే మనకు బ్రేకప్ వేకెన్సీస్ అంటే ఓవరాల్గా ఏ రిజర్వేషన్ కేటగిరీలో ఎన్ని ఉంటాయి, ఏ జోన్లో ఎన్ని ఉంటాయి, ఈ వివరాలన్నీ మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఓవరాల్గా క్లియర్ నోటిఫికేషన్లో ఉంటుంది. జస్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలనే తొందరలో నోటిఫికేషన్ని జస్ట్ పోస్టుల వివరాలతో కూడిన ఒక సాధారణ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. మనకి ఇంతకుముందు గ్రూప్ 4 నోటిఫికేషన్ ఎట్లా అయితే ఇచ్చారో అలాగే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ఓవరాల్గా బ్రేకప్ వేకెన్సీస్తో సహా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అంతా 24th జనవరి నుంచి అవైలబుల్గా ఉంటుందని మెన్షన్ చేశారు. కాబట్టి ఎవరు వర్రీ కావాల్సిన అవసరం లేదు, సో ప్రశాంతంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవడానికి పనికొస్తారు. ఇక నెక్స్ట్ మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఒకసారి లాస్ట్లో ఒక మాట చెప్పారు, దానికి ద నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ డిపార్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు వేరియేషన్ అండ్ ఇంటిమేషన్ బీయింగ్ రిసీవ్డ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఇన్ ఫైనాన్స్ అండ్ ద డిపార్ట్మెంట్స్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాటి ఆధారంగా ఇప్పుడు ఇచ్చినటువంటి వేకెన్సీస్ ఉన్నాయని అండ్ వాటికి సంబంధించిన వివరాలన్నీ వాటి ఆధారంగానే ఉన్నాయని అండ్ ఇవన్నిటిని కూడా టీఎస్పిఎస్సి అనేది స్పెషల్గా డిపార్ట్మెంట్ల నుంచి వచ్చినటువంటి ఖాళీలను ఎగ్జామ్ పెట్టి రిక్రూట్ చేసి డిపార్ట్మెంట్లకు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని అప్పగించే సంస్థ. అంతే తప్పితే పోస్టులను పెంచడము లేకపోతే తగ్గించడం అనేది ఈ టీఎస్పిఎస్సి చేసే పని కాదు, డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి వేకెన్సీలను క్యుములేట్ చేసి ఒక నోటిఫికేషన్ ఇస్తారు అంతే. సో అదే విషయాన్ని మనకు పర్టికులర్గా మెన్షన్ చేశారంతే. డీటెయిల్డ్ నోటిఫికేషన్ విత్ బ్రేకప్ వేకెన్సీస్ ఏజ్ స్కేల్ ఆఫ్ పే కమ్యూనిటీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ అదర్ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ విల్ బీ అవైలబుల్ ఆన్ కమిషన్స్ వెబ్సైట్ ఫ్రమ్ 24/1/2023. మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అంతా ఆ రోజు నుంచి ఉంటుంది. అయితే మీరు చాలామంది ఇక్కడే కన్ఫ్యూజన్ అవుతుండొచ్చు, గ్రూప్ 4 ఇలాగే ఇచ్చారు సార్, ఇప్పటిదాకా దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ లేదు, అట్లాగే గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇచ్చి కూడా దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ లేదని ఎవ్వరు వరిగాల్సిన అవసరం లేదు. అండ్ సింపుల్ డిగ్రీ ఈజ్ ద మినిమం క్వాలిఫికేషన్ ఫర్ ఎనీ పోస్ట్ ఎనీ రిక్రూట్మెంట్ ఫ్రమ్ టీఎస్పిఎస్సి మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్స్కి సంబంధించి. కాబట్టి ఎనీ గ్రాడ్యుయేట్, మనమంతా గ్రాడ్యుయేట్స్ కాబట్టి ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తమ ప్రిపరేషన్ ఇంకాస్త స్టాండర్డ్ చేస్తూ ఇప్పటిదాకా 4-5 గంటలు చదువుతున్న వాళ్ళు ఉండున్నట్లయితే 10-12 గంటల పాటు మన టైంని స్పెండ్ చేసి చాలా చక్కగా ప్రశాంతంగా ప్రిపరేషన్ చేసుకుంటూ ప్రిపరేషన్ ఒక ప్రాపర్ వేలో చేసుకోండి. ఆల్రెడీ కొంత కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉండుండొచ్చు, లేదా కోచింగ్ తీసుకొని వాళ్ళు కూడా ఉండుండొచ్చు. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా మనం జాబ్ని కొట్టొచ్చు. ఎందుకు ఇంత మాట చెప్తున్నానంటే మనకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అప్లికేషన్లు తీసుకోవడానికి 4 రోజులు టైం తీసుకున్నాడు. అప్లికేషన్లు స్టార్ట్ అయిన దగ్గర నుంచి అప్లికేషన్ డేట్ ఎండ్ అవ్వడానికి ఇంకొక 4 రోజులు ఉంది, 2 మంత్స్ టైం ఇప్పటికే ఇచ్చినాడు. అంటే ఎగ్జామ్ డేట్ ఇప్పట్లో ఉండే అవకాశం కూడా లేదు. కాబట్టి అట్మోస్ట్ జూలై ఆగస్టు మన ఎగ్జామ్ డేట్ అనుకోండి. ఎందుకంటే నేను అనుకుంటున్నాను మోస్ట్ ఆఫ్ దట్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్స్ దట్ ఆర్ బీయింగ్ కన్సిడర్డ్, సో ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అయితే జూలై లేకపోతే ఆగస్టులో ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ పెట్టుకున్నట్లయితే గ్రూప్ 2 గ్రూప్ 3ని క్రాక్ చేయడం పెద్ద సమస్య కాదు, చాలా ఈజీగా చదువుకోవచ్చు. అండ్ ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ బెటర్మెంట్ కోసం అని చెప్పేసి ఆన్లైన్ లాంటి ప్లాట్ఫామ్స్ తీసుకోవచ్చు. వీఆర్ హ్యావింగ్ ఏ వెరీ గుడ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్, సో మనం ఆల్రెడీ కోచింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంగ్లీష్ మీడియం ఉండింది అండ్ తెలుగు మీడియం ఉండింది, సో మీకు ఏవైనా పర్టికులర్ టఫెస్ట్ టాపిక్స్ ఉన్నా వాటికి పర్టికులర్గా, ఎందుకంటే చాలామందికి ఇప్పుడు కొత్తగా ఎకానమీలో కొత్త సిలబస్లో మార్పులు వచ్చినాయి, చాలా గమనించారో లేదో పర్టికులర్లీ. నిన్న నోటిఫికేషన్ వస్తే గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చిందన్న సంబరంలో ఉండుంటారు. నోటిఫికేషన్లో సిలబస్ గురించి లాస్ట్లో మెన్షన్ చేసినప్పుడు కొంత సిలబస్ వేరియేషన్ కనిపిస్తుంది,
సో ఎకనామిక్ డైనమిక్స్లో కొంచెం చిన్న చిన్న మార్పులు చేసి అండ్ అక్కడ ఉన్నటువంటి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ని తీసుకొచ్చి ఎకనామిక్ డైనమిక్స్లో మార్చేశారు. అట్లాగే పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ను కూడా తీసుకొచ్చి ఇందులో యాడ్ చేశారు. అట్లాగే ఇండియన్ ఎకానమీలోకి వచ్చినట్లయితే కొంచెం చిన్న చిన్న మార్పులు చేసి అగ్రికల్చర్ సెక్టార్ ఒకటి, తర్వాత అడిషనల్గా సెకండ్ దట్ ఈజ్ సెకండరీ సెక్టార్ ఒకటి తీసుకొచ్చి యాడ్ చేసి రెండు సపరేట్ యూనిట్లుగా యాడ్ చేశారు. ఇంతకుముందు 4 యూనిట్స్గా ఉన్నటువంటి టాపిక్స్ని కాస్త ప్రతిదాన్ని 5 యూనిట్స్గా మార్చేశారు. కాబట్టి ఇప్పటిదాకా ఉన్నటువంటి సిలబస్లో చిన్న మార్పు ఉంటుంది. నేను పర్టికులర్గా సిలబస్ చేంజెస్ గురించి చెప్తాను, ఎందుకంటే ఇప్పటిదాకా కోచింగ్ తీసుకున్న వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నట్లయితే ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిషనల్ ఇన్ఫర్మేషన్ అవసరం మనకి. అట్లాగే ట్రెండింగ్ మారుతుంది, క్వశ్చన్ అడుగుతున్న ట్రెండ్ మారుతుంది, సబ్జెక్ట్ను చదవాల్సిన విధానం మారాలి కంపల్సరీగా. కాబట్టి చదవాల్సిన విధానము, ఆన్సర్ చేసే విధానం కూడా మారాలి. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఉండాలి. కాబట్టి పర్టికులర్గా మీరు ఎవరైతే ఇప్పుడు మళ్ళీ కోచింగ్ వెళ్ళాలా అనిపించేటువంటి భావన ఉంటుంది, ఇప్పుడు మళ్ళీ కోచింగ్ ఎందుకు సార్ ఆల్రెడీ నేను కోచింగ్ తీసుకున్నానంటే మీకు అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ని అండ్ న్యూ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఓన్లీ ఎకానమిక్ కానీ లేకపోతే అడిషనల్గా కొంత కొత్తగా కరెంట్ అఫైర్స్ అనేది మారుతూ ఉంటుంది, జనరల్ స్టడీస్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి, వీటి కోసం కానీ స్పెషల్గా జాయిన్ అవ్వచ్చు. కాబట్టి ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళకైనా ఆల్రెడీ ఇప్పటిదాకా కోచింగ్ తీసుకోని వాళ్ళైనా, తీసుకోని వాళ్ళు డైరెక్ట్ కోచింగ్ సెంటర్లో ఎంతసేపు కూర్చోవాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటలైతే వాళ్ళ కోసం అని చెప్పేసి ఆన్లైన్ స్ట్రీమ్లో మన దగ్గర మొబైల్స్ ఉంటాయి, వాటిల్లో డాటా ఉంటే చాలు, మనం ఖాళీగా ఉన్నప్పుడు బస్సులో జర్నీ చేస్తున్నప్పుడు హ్యాపీగా ఆన్లైన్ క్లాసెస్ వినొచ్చు. ఇప్పుడు జనాలంతా ఇలాగే అలవాటు పడ్డారు. కాబట్టి టైంని ప్రాపర్ యూటిలైజ్ చేసుకోవడానికి ఆన్లైన్ కోచింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కాబట్టి దీన్ని ప్రాపర్ వేలో యూజ్ చేసుకొని మనం ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం కానీ మన దగ్గర ఆల్రెడీ అచీవర్స్ అకాడమీ నుంచి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ ఉంటుంది, దానికి ఫోన్ చేసి మీరు కావాల్సినటువంటి డీటెయిల్స్ అంతా తీసుకోవచ్చు. అండ్ మీకు కావాల్సిన ఏ కోర్సు కావాలనుకున్నా, ఏ పర్టికులర్ కోర్సు కావాలనుకున్నా సరే తీసుకోవచ్చు. టోటల్ గ్రూప్ 2 కావాలన్నా, లేదా పర్టికులర్ ఎకానమీ సబ్జెక్ట్ కావాలన్నా, పర్టికులర్ జనరల్ స్టడీస్, ఎందుకంటే చాలామందికి నాకు తెలిసిన మట్టికి ఈ మధ్యకాలంలో చాలామందిని నేను గమనిస్తున్నాను, ఇప్పుడు వరుసపెట్టి నోటిఫికేషన్లు వస్తున్నాయి. రేపు గురుకులం నోటిఫికేషన్ వస్తుంది, అండ్ ఫైనల్గా కంటిన్యూస్గా నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి. మొన్న జేఎల్ నోటిఫికేషన్ వచ్చింది, అండ్ పర్టికులర్గా అన్నిట్లో కామన్గా కనిపించేది జనరల్ స్టడీస్. చాలామంది అనుకుంటారు జనరల్ స్టడీస్ అంటే బాగా ఈజీ అని ఫీల్ అవుతూ ఉంటారు. దురదృష్టం ఏంటంటే ఏదైతే ఈజీ అని ఫీల్ అవుతున్నారో దట్ ఈస్ ద టఫెస్ట్ సబ్జెక్ట్. సిలబస్ అనేది చాలా క్లారిటీగా ఉండదు మనకు. టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లో కానీ ఇతరత్ర నోటిఫికేషన్లు ఇస్తున్నప్పుడు కానీ సిలబస్లో క్లారిటీ ఉండదు. ఓ 10 పాయింట్లను తీసుకొచ్చి అక్కడ పడేస్తారు అంతే. సో నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ రీజనల్ ఈవెంట్స్ అంటారు, అంతే అయిపోయింది. ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అని పిలుస్తారు అంతే సింపుల్గా. సో తెలంగాణ కల్చర్ అని పిలుస్తారు అయిపోయింది. ఇండియన్ కల్చర్ అంటారు, ఇండియన్ హిస్టరీ విత్ స్పెషల్ ఎంఫసిస్ అండ్ మోడ్రన్ హిస్టరీ అంటారు. ఇట్లా ఒక మాట చెబుతారు అంతే, తప్పితే అందులో ఎంత డెప్త్ ఉంటుంది అనేది మనకు అవగాహన ఉండదు. కొత్తగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నేను పర్టికులర్గా మాట్లాడుతున్నాను. కాబట్టి ఆ డెప్త్ అనేది అవసరం. అసలు సిలబస్లో ఉన్న సబ్ టాపిక్స్ను కూడా ఏమేమి ఉంటాయని తెలుసుకోవడం అనేది మనకు అవసరం. ఇట్లాంటి పర్టికులారిటీ కోసం అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ని సెలెక్ట్ చేసుకొని ప్రాపర్గా ఆన్లైన్ స్ట్రీమ్లో మనం తీసుకొని వెళ్ళొచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫెసిలిటీ ఆఫ్లైన్ స్ట్రీమ్ కూడా వెళ్ళొచ్చు. కాబట్టి ఇట్లాంటి అవకాశాన్ని వినియోగించుకొని సక్రమంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అండ్ సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఇన్ని నోటిఫికేషన్లు, ఇంత భయంకరమైనటువంటి పెద్ద ఎత్తున పోస్టులు, వేకెన్సీలు మళ్ళీ మనం చూడమేమో బహుశా, ఎందుకంటే తెలంగాణలో ఇంత పెద్ద నోటిఫికేషన్ మళ్ళీ ఒక 4-5 ఏళ్ళ దాకా మనం ఎక్స్పెక్ట్ చేయలేము కూడా. బహుశా నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉంటాయి, కాబట్టి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనతో గవర్నమెంట్కి పెద్దగా ఉపయోగం ఉండదు, ఎందుకంటే మనం పెద్దగా ఉపయోగపడటం కాదు కాబట్టి. సో ఉద్యోగార్థులు ఎవరు కూడా ఎప్పుడు కూడా పనికొస్తారంటే ఎలక్షన్ టైంలో ఓట్లు వేయడానికి పనికొస్తారు. కాబట్టి మనకు సహజంగానే మనము ప్రశాంతంగా నోటిఫికేషన్లు ఇన్ని వస్తే మనం హ్యాపీగా ఇన్ని నోటిఫికేషన్లు వచ్చాయి మన కేసీఆర్ సారో లేకపోతే మన గవర్నమెంట్ నోటిఫికేషన్లు ఇచ్చింది మనకు ఉద్యోగాలు ఇచ్చినంత సంబరపడిపోయి మనం ప్రశాంతంగా ఇప్పుడు మనం ఎలక్షన్స్ని కొంచెం సీరియస్గా తీసుకుంటాం కాబట్టి మన మీద కొంచెం ప్రేమతో. నిజంగా ఇన్ని నోటిఫికేషన్లు ఇప్పుడే ఇవ్వాల్సిన అవసరం లేదు. గత 4 సంవత్సరాల నుంచి, చాలా కాలం నుంచి ఒకటొకటి నోటిఫికేషన్లు ఇచ్చుకుంటూ వచ్చినా ఇప్పటికీ చాలా ప్రశాంతంగా ఉంటుండే, ఒకటి కాకపోతే ఇంకొకటి ప్రశాంతం కొట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు ఒక్కసారిగా మీద పడ్డాయి కాబట్టి సీరియస్ ప్రిపరేషన్ ఒక స్టాండర్డ్ ప్లాన్ తోటి, ఒక స్టాండర్డైజ్డ్ కోచింగ్ తోటి. సో మీరు ఉద్యోగం కోసం అని చెప్పేసి చాలా కష్టపడండి. ఆల్ ద బెస్ట్ ఎవ్రీబడి. సో ఈసారి నోటిఫికేషన్లో ఉద్యోగం సంపాదించాల్సిందే, ఖచ్చితంగా కొట్టి తీరాల్సిందే అండ్ కాలర్ ఎగరేసుకోవాల్సిందే. ట్రై హార్డ్ అండ్ ఫైనల్లీ గెట్ ఎ పోస్ట్.
సో మంచి పోస్టును సంపాదించుకోండి. ఊరికనే పోస్ట్ అనడంగానే ఊరికనే పోస్ట్ కొట్టడం కాకుండా ఒక మంచి పోస్ట్ కోసం చాలా కష్టపడండి. మీరు కోరుకున్న డిపార్ట్మెంట్లో కోరుకున్న పోస్ట్ కోసం ట్రై చేయండి. చాలా కష్టపడి గ్రూప్ టూ స్టాండర్డ్స్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని అండ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సేమ్ ప్రిపరేషన్, పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు కాబట్టి అలాంటి ప్రాపర్ ఓరియంటేషన్తో ప్రిపరేషన్ చేయండి. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.